ఓకే సో రాజు గారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో పైనాపిల్ కోకోనట్ చాట్ అవునండి సో కాంబినేషన్ ఏ చాలా కొత్తగా ఉంది ఎందుకంటే బేసిక్ గా మనం ఫ్రూట్ చాట్ చేసుకుంటే అన్ని ఫ్రూట్స్ ఏ వాడతాము yes అండ్ చాట్ ఐటమ్స్ లో అంటే కొబ్బరి చాలా తక్కువగానే వాడుతూ ఉంటారు కదా చాట్ లో చాలా తక్కువ చాలా తక్కువ సో ఇప్పుడు ఈ రెండిటి కాంబినేషన్ లో చాట్ ఎలా ఉంటుంది కొంచెం పుల్లగా కమ్మక చట్పటగా సో అన్ని రుచులు దీంట్లో కలిసిపోతాయి అదే ఎందుకంటే పైనాపిల్ కి మనకు ఒక మంచి టేస్ట్ ఉంటుంది ఆ పులుపు మీరు అన్నట్టు స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది కొద్దిగా అండ్ కమ్మదనం ఏమో కొబ్బరి కొబ్బరి చట్పట మనకు చాట్ మసాలా ఓకే ఓకే మరి పైనాపిల్ కోకోనట్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పైనాపిల్ కోకోనట్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పైనాపిల్ ముక్కలు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 2 తరిగిన టొమాటో 1 ఉప్పు తగినంత కారం తగినంత మిరియాల పొడి 1 టీస్పూన్ జీలకర్ర పొడి 1 టీస్పూన్ చాట్ మసాలా 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా ఓకే రాజగారు చేసి చూపిస్తారా ఎలాగో ఈ చాట్ ఓకే అండి చాలా ఈజీ అండి ఓకే ఫాస్ట్ గా చేసుకోవచ్చు సో దీనికి మనకి ఇంకా స్టవ్ తో ఏం పనిలేదు అనుకుంటా కదా లేదండి ఓకే పచ్చి కొబ్బరి తురుము మంచి ఫ్రెష్ కొబ్బరి అయితే బాగుంటుంది అనుకుంటా కదా అవునండి అలాగే సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు ఓకే ఉప్పు కొద్దిగా కారం అండి మళ్ళీ కారం కూడా వేసుకోవాలా ఓకే మూడు వస్తున్నాయి దీంట్లో స్పైసీగా పచ్చిమిరపకాయలు కారం కొంచెం మిరియాల పొడి కూడా అంటే పైనాపిల్ కదండి పైనాపిల్ కి మిరియాల పొడి బాగుంటుంది కదా అండ్ కొబ్బరికి ఏమో కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చి కొబ్బరికి బాగుంటుంది అలా కారం పొడి బాగుంటుంది బాగుంటుంది అలాగే చాట్ కాబట్టి జీలకర్ర పొడి అయితే బాగుంటుంది ఓకే చాట్ ఐటమ్స్ లో మనకి చాట్ మసాలా తో పాటు ఆ జీలకర్ర పొడి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది కదా అవునండి చాట్ మసాలా ఓకే ఓకే సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఓకే సో రాజు గారు కలుపుతూ ఉండండి మేము కూడా ఒక చిట్కా చూస్తాం ఈలోగా ఓకే అండి ఓకే అండి ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్ నిమ్మ చెక్కల్ని పంచదారలో అద్ది ముఖం పైన కొద్దిసేపు మసాజ్ చేసుకుని ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ తో చర్మాన్ని రుద్దేసుకున్నట్లయితే చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది చిట్కా చూసారు కదా ఓకేనా రాజు గారు ఓకే అండి ఆల్రెడీ ఈ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చాట్ మసాలా జీలకర్ర పొడి ఇదంతా కూడా సో దీంట్లో పైనాపిల్ ముక్కలు ఓకే ఈ పైనాపిల్ కూడా ఏంటంటే మరి పచ్చగా ఉండకుండా ఎక్కువ పండిపోకుండా మధ్యస్థంగా ఉంటే బాగుంది అవును ఎందుకంటే మరి పండినా మనకు కొంచెం ఎక్కువ స్వీట్నెస్ అనేది వస్తుంది అండ్ పచ్చిది అయితే మనం తినలేము పులుపు ఎక్కువగా ఉంటుంది సో మధ్యస్థంగా కొంత కూడా మనకి అంత రాసుకుపోయినట్టు అవుతుంది అవును సో మధ్యస్థంగా ఉండే దాంట్లో ఆ స్వీట్ ఉంటుంది పులుపు ఉంటుంది అవును సో జనరల్ గా మనకు పైనాపిల్ ఉట్టిది తిన్నా కూడా కొంచెం తొందరగా పళ్ళు పులుచుకోవడం అంటే కొంతమందికి అలా అవుతూ ఉంటుంది కదా అవునండి సో ఇలా ఏదైనా కాంబినేషన్ ఉంటే కొంచెం అలా ఒక బౌల్ తిన్నా కూడా మనకి బాగుంటుంది బాగుంటుంది సో ఇది కాసేపు అంటే ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ముక్కలు కూడా ఫ్లేవర్స్ పట్టేస్తాయి అవును కొంచెం వాటర్ అది కూడా ఊరి అదంతా బాగా పట్టేస్తుంది అవును కదా ఓకే అంటే ఎక్కువ సేపు కూడా అలా ఉంచుకుంటే తినేస్తే బెటర్ కదా లేకపోతే మరీ ఎక్కువ వాటర్ కూడా వాటర్ అయిపోతుందండి అంటే ఉప్పు అదంతా వేసాం కాబట్టి పైనాపిల్ చాలా ఫాస్ట్ గా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది ఒక 5 నిమిషస్ పెట్టేసి మనం సర్వ్ చేసుకుంటే బెటర్ సో పైనండి కొద్దిగా టమాటో ముక్కలు ఇంకా టమాటో ముక్కలు మన చాయిస్ కదా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అక్కర్లేదంటే అవాయిడ్ చేయండి కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు ఓకే పైనాపిల్ కోకోనట్ చాట్ రెడీ రెడీ చూసారు కదండి బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి చాట్ రెడీ మరి టేస్ట్ చూసే ముందు పైనాపిల్ కోకోనట్ చాట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పైనాపిల్ కోకోనట్ చాట్ తయారు చేసే విధానం ఒక బౌల్ లో పచ్చి కొబ్బరి తురుము తరిగిన పచ్చిమిరపకాయలు ఉప్పు కారం మిరియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా కొత్తిమీర పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఆపై టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ కోకోనట్ చాట్ రెడీ